రేణి అబ్బా, ఇది ఆలమేలమ్మ అడ్డ, పైసలు ఇస్తేనే మందు. వస్తే జింజినగిడే, నా మీదే చేస్తావు నువ్వు. ఇంకా కొన్ని రోజులు అంతే, నువ్వు నీ అలమేలమ్మ అందరం మా అక్క కాలు కింద పడి ఉండాలి అంతే. ఏంట్రా, నీ అక్క అలమేలమ్మని దారికి తీసుకురావడానికి నా అక్క ఎంత ప్లాన్ వేసిందో తెలుసా? అంజిని చూడడానికి అమ్మాయి తలుపులు వచ్చారు. ఏంటి, నన్ను అంత ఇష్టపడినోడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకున్నాడు? ఈ ముదలుస్తు పోడు ఉన్నాడే, పీకల దాకా తాగి అన్ని చెప్పేశాడు. నేను బతుకుంటుగా నీ తమ్ముడికి వేరే అమ్మాయితో పెళ్లి చేసేద్దామనే నేను కాకుండా ఇంకో అమ్మాయి కావాల్సి వచ్చిందా? నిన్న ఎదిరించి మాట్లాడానని నా మీద ఎలా పక్క తీర్చుకుంటావా? కాలు నరికేస్తాను, చెయ్యి నరికేస్తానని తెగ ఎగిరావు కదా, ఇప్పుడేం చెయ్యాలనుకుంటావు చేసుకో. మనసారా ప్రేమించాను మిమ్మల్ని. అంటే మీకు అక్కంటే భయమా? మన ఇద్దరి మధ్య ఎవరు అడ్డొచ్చినా సరే మన శాంతి లేచిపోతాయి. నాతో వచ్చే చచ్చే వరకు నేను నీకు తోడుగా ఉంటాను, నా ప్రాణంగా చూసుకుంటాను నిన్ను. అవునయ్యా, నేను నిన్ను మోసం చేయాలనుకున్నది నిజమే, కానీ నాకు నీ మీద ఎలాంటి ద్వేషమో లేదే. ఊరూరా మోసం చేస్తూ జనాల ప్రాణాలను తోడేస్తుంది మీ అక్క. అందుకే నిన్ను ప్రేమించినట్టుగా నటించి మీ అక్క తెక్క కుదిరేలా చేయాలని ఇలా చేశాను. కానీ నిన్ను పడేయాలనుకుని నేనే నీకు పడిపోయాను. నేనే కాదు, నీ తమ్ముణ్ణి ఈ ప్రపంచంలో ఏ అమ్మాయి మోసం చేయాలనుకోదు. ఒక్కసారి అతనితో మాట్లాడితే చాలు, ఎలాంటి అమ్మాయి అయినా అతని మంచి మనసుకి పడిపోతుంది. ఎంత గొప్ప ఆడదైనా సరే 7 జన్మలు తపస్సు చెయ్యాలి ఇలాంటి మంచి మొగుడు దొరకడానికి. ఇంతలా గొంతు చించుకొని అరుస్తుంటే ఏమీ జరగనట్టు గుండ్రాయిలా కూర్చున్నావేంటి? అసలేమీ బాకీ లేదు, మా ఇద్దరికి మొత్తం అంతా అయిపోయింది. ఇంతలా వాగుతున్నాడు అలాగే కూర్చున్నావేంటి? ముసుగుది అయ్యా, నీకేం పోయే కాలం వచ్చింది? నన్ను వదిలేసి ఈ ముసల్దాన్ని చేసుకుందాం అనుకున్నావా? అసలు నోరు ముసలు కూర్చోవే. ఊరికే రెచ్చిపోతూ మీరేం తప్పుగా అనుకోకండి, మా ఇంటి పిల్లే, నా తమ్ముణ్ణి చేసుకోబోయే అమ్మాయి. అమావాస్య పౌర్ణమి వస్తే ఇలాగే ఎగురుతూ ఉంటుంది. ఇక్కడ ఎవరికీ పెళ్లి చూపులు జరగట్లేదు. వాళ్ళిద్దరూ వాళ్ళ కూతురు పెళ్లి కోసం అప్పడగడానికి వచ్చారు. తీసుకోండమ్మా. వద్దు, శుభకార్యం జరిగే సమయంలో ఇంటిని తాకట్టు పెట్టకండి. మీరు ఎప్పుడు తిరిగి ఇవ్వగలిగితే అప్పుడే తిరిగి ఇవ్వండి. అపురూపమైన ఆణిముత్యాన్ని వినువు. వాడు నిన్ను ఇష్టపడ్డాడంటే నువ్వు ఖచ్చితంగా మంచిదానివై ఉండాలి. నా స్థానంలో నువ్వుంటే అందరికీ మంచే చేస్తా. అలమేలమ్మకి జై! అలమేలమ్మకి జై!